రేవంత్కి ఒకంత షాకింగ్ పరిణామం రెగ్యులేటరీ కమిషన్. ఏదైతే ఇప్పుడు 200 రూపాయల సబ్సిడీ ఈ నెలలోనే బిల్లులు తెప్పించారు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని. కాకపోతే ఇప్పుడు ఆ కమిషన్లో పాత ఇంతకుముందు కేసీఆర్ టైంలో నియమించిన వాళ్ళే ఉంటారు కదా, అందుకే ఒక ధమ్కీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యుత్ సబ్సిడీ నిధులు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్లకు విడుదల చేయాలని, అలా చేస్తేనే వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003లోని నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ అందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అర్హులైన పేదలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే గృహజ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుడితే రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ అనుమతి కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం ప్రకారం ఫ్రంట్ లోడెడ్ లేదా బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు జరగాలని తెలిపింది. ఫ్రంట్ లోడెడ్ విధానంలో డిస్కమ్లు బిల్లింగ్ చేయబడడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. అదే బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లిస్తే తర్వాత వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం రీఫండ్ చేస్తుందని చెప్పింది. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంధన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈఆర్సీ ఆమోదించింది. ఒక నెలకు సంబంధించి అందాల్సిన సబ్సిడీ వివరాలు తదుపరి నెల 20వ తేదీలోగా డిస్కమ్లు అందజేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మార్గదర్శకాలు ఇంధన శాఖ పేర్కొన్నట్టు చెప్పింది. అయితే సకాలంలో సబ్సిడీ రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డిస్కమ్లు ఆదేశించింది. 24-25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక టారిఫ్ సవరణ ప్రతిపాదన కూడా సత్వరమే సమర్పించాలని చెప్పి ఆదేశించింది.